కాస్త తడబాటు మధ్యలో కొంచెం కంగారు కానీ చివరిలో ఎప్పటిలాగే మళ్ళీ ఆధిపత్యం. మొత్తంగా నాగ్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్ T20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మ్యాచ్ విజయంతో పాటు సిరీస్ని ఖాతాలో వేసుకుంది రోహిత్ సేనా. మొదట బ్యాట్తో శ్రేయస్ రాహుల్ మెరవగా తర్వాత బాల్తో దీపక్ హ్యాట్రిక్ షోతో అదరగొట్టాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో T20లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. బంగ్లాపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సొంత గడ్డపై భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే జలక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్కు చేరాడు. మరో ఓపెనర్ శిఖర్ కూడా కొద్దిసేపటికే వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడగా అయ్యర్ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో మెరిశారు. శ్రేయస్ అయ్యర్ 33 బంతుల్లో 62 పరుగులతో మెరుపిన్నింగ్స్ ఆడాడు. చివర్లో మనీష్ పాండే బ్యాట్ జులిపించడంతో బంగ్లాకు 175 పరుగుల టార్గెట్ను సెట్ చేసింది టీమిండియా. విమర్శలు ఎదుర్కొంటున్న యంగ్ కీపర్ పంత్ ఈ మ్యాచ్లోనూ ఫెయిల్ అయ్యాడు. 175 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ను దీపక్ చాహర్ ఆదిలోనే దెబ్బతీశాడు. 3 ఓవర్లో లిటన్ దాస్ సౌమ్య సర్కార్ను పెవిలియన్కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన మిథున్తో కలిసి మహ్మద్ నయీం ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. చక్కని షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వారి జోరు చూస్తే బంగ్లా విజయం ఖాయమన్నట్టే కనిపించింది. కానీ 13వ ఓవర్లో మిథున్ను దీపక్ అవుట్ చేయడంతో 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత భారత్దే పైచేయి. శివన్ దుబే 3 కీలక వికెట్లు పడగొట్టి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. చివర్లో షఫీయుల్, ముస్తాఫిజూర్, అమినుల్ ఇస్లాంను వరుస బంతుల్లో అవుట్ చేసి దీపక్ చాహర్ హ్యాట్రిక్ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున T20లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్గా రికార్డు సృష్టించాడు. దీంతో బంగ్లా పోరాటం 19.2 ఓవర్లలోనే 144 పరుగుల వద్దే ముగిసింది. ఈ మ్యాచ్ విజయంతో 2-1తో సిరీస్ను నెగ్గింది రోహిత్ సేనా. హ్యాట్రిక్తో పాటు 6 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించిన దీపక్ చాహార్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఈ నెల 14 నుంచి బంగ్లాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇండోర్లో ఫస్ట్ మ్యాచ్ జరగనుంది.